हाय फ्रेंड्स अंदर की नमस्कार मन चैनल की अंदर की स्वागत वीडियो एंटे मन काशी मजिली कथलु स्टार्ट नालुगु भागाल इंका ऐदो भागमु स्टार्ट मुंदु जरिगिन कथ एंटी अनेदी इप्पुडु तेलियजेस्तानु मुंदु जरिगिन कथलो मुंदु भागाल्लो मन काशी महत्यं गुरिंची तेलुसुकुन्नामु तर्वात मणिसिद्धुडु कोटप्प మొదటి మజ్లీకి చేరుకుంటారు చేరుకున్న తర్వాత అతను కోటప్ప వంటకు కావాల్సిన కట్టెలు తర్వాత ఆకులు తెచ్చేదానికి అడవికి పోతాడు అక్కడ పైన కొంతమంది స్త్రీలు పురుషులు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ కిలకిలలాడుతూ కిలకిల రావాలతో అంటే కిలకిల మాట్లాడుతూ నవ్వుతూ వస్తూ ఉండడం గమనిస్తాడు కోటప్ప చూసి ఏమిది వాళ్ళు బండిలాగా ఉంది కానీ ఇది భూమి మీద పోకుండా ఎక్కడ ఆకాశంలో పోతోంది దీని విషయం ఏంటి నేను కనుక్కోవాలి అనేసి వచ్చి మనసిద్ధుని అడుగుతాడు అడిగినప్పుడు మనసిద్ధుడు ఆ యతీంద్రుడు ఇచ్చిన మణిని తల మీద పెట్టుకొని చూసుకొని దాని కథ ఏంటి అనేది తెలుసుకొనేసి కోటప్పకు చెప్తాడు సూర్యసేన మహారాజు కథ అది కాశ్మీర దేశంలో ఉండే ఒక పట్టణము మధుర అనే పట్టణాన్ని పాలించే ఆయన మహారాజు సూరసేన మహారాజు ఆయనకి నలుగురు స్నేహితులు ఉంటారు వినయనిధి కళానిధి వినయనిధి అనే మంత్రి కళానిధి అనే వర్తకుడు తర్వాత ఒక కళానిధి అనే పురోహితుడు తర్వాత వర్తకుడు తర్వాత ఒక కళాకారుడు అంటే యంత్రాలన్నీ తయారు చేస్తారు కదా ఇవి ఏమైనా బండ్లు అట్లాంటివి యంత్ర సహాయంతో తయారయ్యే బండ్లు అట్లాంటివన్నీ చేసే ఒక కళాకారుడు అటువంటి వీళ్ళంతా కూడా ఐదు మంది స్నేహితులు మంచి ప్రాణ స్నేహితులుగా ఉంటారు అప్పుడు వాళ్ళకి సంతానం ఉండదు ఆ సంతానం గురించి ఆలోచిస్తూ ఉంటారు సంతానం లేదు మనకు అనేసి అలా ఆలోచించేటప్పుడు వినయనిధి మంత్రి చెప్తాడు ఇప్పుడు ఇప్పుడు ఏమీ అది సమస్య కాదు ప్రభు సంతానం అనేది మన జ్యోతిష్యుడు ఉన్నాడు కదా మన పురోహితుడు కళానిధిని అడిగి ఏదో ఒక మనం ఆ సమస్యకు పరిష్కారం తెలుసుకుందాము చెప్తాడని ఆయనకు చెప్తే అప్పుడు ఆయన కళానిధి ఏమంటాడంటే ఇదేం పెద్ద సమస్య కాదు ప్రభు ఇటువంటి సమస్య మన సాల్వ నరసింహరాయలు అయిన అంటే శ్రీకృష్ణ దేవరాయల తండ్రి గారైన ఆయనకు కూడా వచ్చింది ముందు కాలంలో చాలా యజ్ఞాలు హోమాలు జపాలన్నీ చేసి సంతానాన్ని తెచ్చుకునే సంతానం పుట్టేటట్టు చేసుకునే వాళ్ళు అలాగే దశరథ మహారాజుకు అలాగే చేశారు యాగాలు చేసి పుత్ర సంతానాన్ని తీసుకున్నారు అలాగే మన సాల్వ నరసింహరాయలు ఆయన కూడా అట్లనే అయింది శ్రీకృష్ణ దేవరాయల జననం అట్లనే జరిగింది కాబట్టి అని శ్రీకృష్ణ దేవరాయల జననం ఎలా జరిగింది అనే కథ వివరిస్తాడు కళానిధి వీళ్ళకి ఫ్రెండ్స్కి ఈ నలుగురు ఐదు మంది నలుగురు ఫ్రెండ్స్కి స్నేహితులకందరికి అది విన్న తర్వాత ఓ ఇలాగాని వీళ్ళు ఈ ఐదు మంది స్నేహితులు మాట్లాడుకుంటూ ఒక పెద్ద బల్ల చుట్టూ కూర్చొని మాట్లాడుతూ ఉంటారు అట్లా మాట్లాడేటప్పుడు వీళ్లకు పైనుంచి అకస్మాత్తుగా ఒక మామిడి పండు నేల జారుతుంది నేల మీద అంటే వాళ్ళ బల్ల మీద వాళ్ళు కూర్చోడనే బల్ల మీద పడిపోతుంది అప్పుడు పడినప్పుడు చూసి ఇది వినయనిధి మంత్రి ఏమంటాడంటే ఏమి ఇది ఇట్లా పడింది అని చూస్తే అప్పుడు పౌరోహితుని అడుగుతాడు కళానిధిని అడిగితే అప్పుడు ఆయన చూసి ఆ టైం ఆ లగ్నం ప్రకారము ఈ సమయంలో చూస్తే ఇది సంతాన సాఫల్య ఫలము అంటే సంతానాన్ని ఇచ్చే ఫలం ఇది కాబట్టి మనము ఐదు మందిమి ఇది తీసుకుందామనేసి దాన్ని ఐదు భాగాలుగా విభజించి తీసుకొని పోయి వాళ్ళ భార్యలకు ఇచ్చి వాళ్ళు కూడా తిని తింటారు తిన్న తర్వాత కొంతకాలానికి వాళ్ళకి ఐదు మంది పుత్రులు ఐదు మందికి ఐదు మందికి ఒక్కొక్కరు ఒక్కొక్క పుత్రుడు జన్మిస్తాడు ఐదు మంది పుత్రులు జన్మిస్తారు ఇలా జన్మిస్తారు అని చెప్తాడు ఎవరు కోటప్పకి మనిసిద్ధుడు చెప్తాడు చెప్పినప్పుడు కోటప్ప అంటాడు ఇంత మహిమాన్వితమైన అంటే ఒక మామిడి పండు తింటూనే పుత్రులు జన్మించిన సంతానం కలిగింది అంటే ఆ మామిడి పండు వెనక ఏదో కథ పెద్ద కథే ఉంటుంది ఆ మామిడి పండు కథ ఏంటి స్వామి నాకు చెప్పండి అని అడుగుతాడు అడిగినప్పుడు ఈయన మళ్ళీ యతీంద్రుడు ఇచ్చిన మణిని తల మీద పెట్టుకొని ఆ మామిడి పండు కథ ఏంటి అనేసి చూస్తే ఆయనకు అర్థమైపోతుంది ఆ కథ అంతా కూడా అర్థమవుతుంది అప్పుడు ఆ మామిడి పండు కథ అని చెప్పేదానికి సిద్ధమవుతాడు ఈ మామిడి పండు కథ వరకు వచ్చాం మనం ముందు భాగంలో ఇంకా ఇప్పటి నుంచి మనము నెక్స్ట్ ఏం జరగబోయేది ఈ మహిమాన్వితమైన మామిడి పండు
ఎలా వచ్చింది వాళ్ళ దగ్గరికి ఎలా వచ్చింది ఆ గద్ద జారి విడుస్తుంది పైన నుంచి ఒక గద్ద నుంచి పడి జారి పడిపోతుంది ముక్కుతో పట్టుకొని వెళ్తూ ఉంటుంది అది పడుతుంది అది ఎలా వచ్చింది ఎందుకు అది గద్ద తీసుకునింది అనే విషయాలు మనము ఈ భాగంలో తెలుసుకుందాం సరేనా వచ్చేయండి సుద్ధమతి అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకు బాల్యంలోనే తల్లిదండ్రులు మరణించారు కాబట్టి ఒంటరివాడైనవాడు అక్కడ తనకంటూ నా అనే వాళ్ళు ఎవరూ లేకపోయేసరికి ఇంకా అక్కడ ఉండేది ఎందుకు నేను అనేసి ఉండకుండా ఆయన కాశీకి వెళ్ళిపోయాడు చిన్న వయసులోనే అంటే చిన్న వయసులోనే కాశీకి వెళ్ళి అక్కడ విద్యార్థులకి ఉచితంగా ఉచిత భోజనం అందుతుందనేసి అతనికి చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు అంటే అంత చదువుకోవాలనే అభిలాష లేదు అయినా కూడా భోజన వసతి వస్తుంది అనేసి కాశీకి వెళ్ళిపోయాడు అక్కడ వెళ్ళిపోయి అక్కడ ఆ పండితుల దగ్గర చదువుకోవడం ప్రారంభించాడు ఆ వసతి గృహాలు అని ఉంటాయి కదా అక్కడ చదువుకుంటూ ఉన్నాడు కానీ అతను పూర్వజన్మలో చేసుకున్న పుణ్యమో ఇంకా ఏదైనా వరం వలనో అతనికి చదువు అనేది బాగా అబ్బింది బాగా చదువుకోసాగాడు చిన్న వయసులోనే ముందు కాలంలో పూర్వకాలంలో 7 సంవత్సరాలకి 8 సంవత్సరాలకే పెళ్ళిళ్ళు చేసేసేవాళ్ళు కాబట్టి అలా పెళ్ళిళ్ళు చేసుకునేసేసి ఇలా కాశీ పట్టణానికి వచ్చి చదువుకొని ఒక కొంత కాలం అక్కడ కొన్ని కొన్ని వేదాలలో బాగా వాళ్ళ ప్రతిభ నిరూపించుకునేసి తర్వాత యుక్త వయసు వస్తూనే వాళ్ళ ఊర్లకు వెళ్ళి పెళ్లి చేసుకుంటారు కదా వాళ్ళ భార్యలకు యుక్త వయసు వస్తుంది వెళ్ళేసి అక్కడ జీవించేవాళ్ళు అలా ఉండింది కానీ ఈ సుద్ధమ్మతికి ఎవరు లేరు కాబట్టి పెళ్లి వయసు వచ్చినా కూడా తనకి పెళ్లి మీద వ్యామోహం లేదు చదువుకొని అక్కడే ఆ పండితుల్లోనే అక్కడ మామూలుగా విద్యార్థి దశలోనే చదువుకొని వెళ్ళిపోయేవాళ్ళు కానీ అక్కడ ఆయన చదువుకొని తర్వాత ఇతర విద్యార్థులకు కూడా తన చదువును చెప్పేవాడు ఆయన అంత గొప్ప పండితుడుగా పేరు తెచ్చుకున్నాడు తర్వాత కొంతకాలానికి అలా అలా జరుగుతూ ఆయనకి 40 ఏళ్ల వయసు వచ్చేసింది మధ్య వయసు వచ్చేసింది అప్పుడు ఇంకా ఆయన ఒకసారి మన ఊరికి వెళ్ళి అక్కడ చూసి వస్తాము మా గ్రామానికి వెళ్దామని నిశ్చయించుకునేసి తనతో పాటు కొంతమంది శిష్యులు కూడా వస్తామనేసరికి వాళ్ళని పిలుచుకొని తన గ్రామానికి వెళ్తాడు అక్కడ వెళ్ళినప్పుడు కాశీ నుండి పండితుడు వచ్చినాడనేసి అందరూ చాలా బాగా ఆ గ్రామంలో ఆ పల్లెలో ఉండే వాళ్ళందరూ బాగా ఆయన్ను చాలా బాగా గౌరవిస్తారు అలా గౌరవించి అందరి చుట్టుపక్కల వాళ్ళు కూడా మేము కూడా నేర్చుకుంటాము మీ దగ్గర కాశీ నుంచి వచ్చారు మీరు మాకు కూడా నేర్పించండి అనేసి అందరూ వచ్చేసరికి వాళ్ళకు కూడా ఈయన చదువు చెప్పేవాడు అక్కడ చెప్తూ ఉండేవాడు అలా 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 చుట్టుపక్కల గ్రామాలకంతా కూడా ఈయన పేరంతా బాగా కీర్తి ప్రతిష్టలు పెరిగినాయి ఈయనకు బాగా అంతా కాశీ నుంచి వచ్చినాడు పండితుడు బాగా చెప్తున్నాడు అనేసి అలా చెప్తూ ఉండగా కొంత ఒక పక్కన ఒక ఊర్లో ఉండే ఒక బ్రాహ్మణుడు ఈయనను తన కూతుర్నిచ్చి పెళ్లి చేయాలి అని అనుకుంటాడు ఒక 12 ఏళ్ళు 13 ఏళ్ళు ఉండే పాపను తెచ్చి పెళ్లి చేస్తాడు చిన్నపిల్ల ఆ పిల్లనిచ్చి చాలా తేడా ఉంటుంది ఆయనకేమో 40 ఏళ్ళు ఈ అమ్మాయికేమో 10-12 ఏళ్ళు ఉంటాయి అలా ఇచ్చి చేస్తాడు కాబట్టి ఆ అమ్మాయి చాలా చిన్న వయసు కాబట్టి ఆ యుక్త వయసు వచ్చేంత వరకు ఆ అమ్మాయి తండ్రి పుట్టింట్లోనే ఉంటుంది అలా కొంతకాలం గడిచిన తర్వాత ఆ అమ్మాయిని యుక్త వయసు వస్తుంది అమ్మాయికి యుక్త వయసు వచ్చేసరికి ఈయనకు ఈయన కొంచెం ముసలివాడైపోతాడు ఆయన కాపురానికి పంపిస్తాడు అలా పంపించడం వల్ల ఆ అమ్మాయి ముందు నుంచి మంచి గుణవతి కావడం వల్ల తన భర్త దగ్గర చదువుకునే శిష్యుల్ని కూడా తన పిల్లల్లాగా తన పుత్రుల్లాగా అనుకునేది అలాగ అనుకొని వాళ్ళతో కొంచెం చనువుగా మాట్లాడేది అలా అది చూసిన ఈ సుద్ధమ్మతికి అనుమానం మొదలవుతుంది తన భార్య ఏదో తప్పు చేస్తూ ఉంది ఇంతగా దగ్గర నా శిష్యులతోనే ఏదో తప్పు చేస్తూ ఉంది అని అనుమానపడతాడు ఆ అనుమానం రోజు రోజుకి పెరుగుతూ ఎక్కువైపోతుంది ఆ అనుమానం నేను ఈ వయసులో అక్కడి నుంచి కాశీలో ఉండకుండా ఇక్కడికి రావడం ఎందుకు ఇక్కడికి వచ్చి నా పనేదో నేను చేసుకోకుండా పిల్లలకి చదువులు చెప్పకుండా ఇలా పెళ్లి చేసుకోవడం ఎందుకు అని ఆలోచిస్తూ ఉంటాడు కానీ ఈయన కొంచెం ఛాందస్ స్వభావం ఉండేవాడు ఛాదస్యం ఎక్కువ ఉంటుంది అయినా కూడా పిల్లలకి చదువు చెప్పడంలో మాత్రం బృహస్పతి లాంటి వాడు అంత బాగా చెప్తాడు ఎవరైనా ఒక్కసారి ఆయన దగ్గర చేరితే
మళ్ళీ వదిలిపెట్టి వెళ్ళరు. అంత మంచిగా వాళ్ళకి పిల్లలకి విద్యాబోధన చేస్తూ ఉంటాడు. కాబట్టి శిష్యులు కూడా చాలా ఆనందంగా గురు పత్ని కాబట్టి ఆమెను కూడా వాళ్ళు శిష్యులు కూడా తల్లిలాగా భావిస్తూ ఉంటారు. కానీ ఈయన ఏమనుకుంటాడు, అనుమానం ఈయనకు, చిన్న వయసు కదా, యుక్త వయసులో ఉంది, నేనేమో ముసలోడిని అయిపోయినాను కాబట్టి తను ఏదో తప్పు చేస్తుంది అని అనుకుంటూ ఉంటాడు. ఇలా ఒక రోజు ఆ అనుమానం అనేది ఎక్కువైపోతుంది. ఎక్కువైపోయేసి ఇంకా నేను ఇక్కడ ఉండకూడదు అనేసి తనను వదిలిపెట్టేసేసి వెళ్ళిపోదాం, ఎక్కడికైనా నేను కాశీకి వెళ్ళిపోదాము, ఎక్కడో ఒక చోట వెళ్ళిపోతాను, ఈ అమ్మాయిని ఈ అమ్మాయి దగ్గర తన దగ్గర ఉండకూడదు అనేసి అనుకుంటాడు. అలా అనుకుని ఒకరోజు తనకు సంబంధించిన కొద్దిగా సామాను, తనకు కావాల్సిన సామాన్ అంతా సర్దుకునేసేసి ఒక అర్ధరాత్రి పూట ఇండ్లు వదిలిపెట్టేసేసి వెళ్తాడు బయటికి. అది కొంతమంది శిష్యులు చూస్తారు, గురువుగారు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు, ఇంకా మన విద్య అనేది మధ్యలోనే ఆగిపోతుంది కాబట్టి గురువుని వదిలిపెట్టకుండా మనం కూడా పోదామని కొంతమంది శిష్యులు ఆయన వెనకే బయలుదేరుతారు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆయనను కలుసుకుంటారు. కలుసుకొని, గురువర్యా మీరు ఎందుకు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు, మేము మీరు ఎక్కడుంటే మేము అక్కడే ఉంటాము, మీరు మాకు తప్పకుండా విద్యాదానం చెయ్యండి, మీరు అలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోవద్దండి అని అడుగుతారు. అలా వెళ్తూ వెళ్తూ ఒక పట్టణానికి చేరుకుంటారు. అలా చేరుకున్నప్పుడు వాళ్ళు అక్కడ ఒక ఊరిలో ఒక ఇంటి దగ్గర రెండు సైడ్ల రెండు పక్కల అరుగులు ఉంటాయి. ముందు కాలంలో పెద్ద పెద్ద అరుగులు పెట్టేవాళ్ళు. ఆ అరుగుల మీద ఎవరైనా దారిన పోయే వాళ్ళు, అలసిపోయిన వాళ్ళు, సేద తీర్చుకునే వాళ్ళు కూర్చునేవాళ్ళు. కానీ వీళ్ళు ఆ అరుగుల మీద కూర్చోకుండా దారికి మధ్యలో అడ్డంగా కూర్చునేస్తారు. మధ్యలో అడ్డంగా కూర్చునేసరికి ఒక ఇల్లాలు బావికి నీళ్లకు వెళ్తూ చూస్తుంది. వీళ్ళను చూసి నమస్కరిస్తుంది, స్వామి మీరు ఎవరు అని అడుగుతుంది. అడిగినప్పుడు మేము పరదేశీయులము అని చెప్తాడు. అప్పుడు ఆమె చూసి ఇట్లా ఒక అనుమానంగా ఇట్లా విచిత్రంగా చూసి మీరు పరదేశీయులు కారు అని చెప్తుంది. అన్నప్పుడు వీళ్ళకు ఆశ్చర్యం వేస్తుంది, సరే మేము పరదేశీయులు కాదు, సరేలేమ్మా మేము అట్లయితే మేము మార్గస్థులము అని చెప్తాడు. మార్గస్థులము అని చెప్పినప్పుడు ఆయన ఆమె ఏమంటుంది, మీరు మార్గస్థులు కూడా కాదు అని చెప్తుంది. మార్గస్థులు కూడా కాదు అన్నప్పుడు మరి మేము ఎవరు అనేసి ఓ సరే అనుకునేసి ఆలోచించుకునేసి, అయితే మేము బాటసారులము, ఇలా వెళ్తున్నాము బాటసారులము, ఒక పని మీద వెళ్తున్నామని చెప్తారు. అప్పుడు మళ్ళీ ఆవిడ మీరు బాటసారులు కూడా కాదు అని చెప్తుంది. అని చెప్పినప్పుడు మనం ఇంత చదువుకున్నాము, ఇంత వేదాలు చదివాము, ఇంత పండితులము, మనం చెప్పిన వాటినే కాదు కాదు అంటోంది అనేసి వాళ్ళు చివరికి, అమ్మా మీరు ఎవరో నిజంగా చాలా గొప్ప వ్యక్తి అయినట్టున్నారు, మేము ఉత్త వెర్రి మూడులం, శుద్ధ మూడులం మేము అని చెప్తారు. అని చెప్పినప్పుడు మళ్ళీ ఆవిడ లేదు మీరు వెర్రి మూడులు కూడా కాదు అని చెప్తుంది. అలా చెప్పినప్పుడు చివరకు ఇంకా ఎవరు ఎందుకు ఇలా మాట్లాడుతుంది అమ్మా తెలుసుకోవాలి అనేసి ఆమెతో పాటు అడుగుతారు, అమ్మ మేము తెలుసుకోవాలనుకుంటున్నాము, మీరు ఎందుకు ఇలా చెప్పారు అని అంటే, సరే ఈరోజు నేను మీరు మిమ్మల్ని భోజనానికి ఆహ్వానిస్తాను, మీకు స్వయం పాకం ఇస్తాను, మా ఇంటికి వచ్చి ఆ స్వయం పాకం స్వీకరించి మీరు వంట చేసుకొని తినండి అని పిలుస్తుంది. పిలిచినప్పుడు వాళ్ళు ఇంకా మధ్యలో అలసిపోయింటారు నడిచి నడిచి, కాబట్టి వస్తాము అనేసి ఆవిడ ఇంటికి వెళ్తారు. వెళ్ళి ఆవిడ ఇచ్చిన స్వయం పాకం అంతా చేసుకునేదానికి సంసిద్ధులవుతారు. స్నానం చేసి సంధ్యావందనం చేసుకోవాలి కదా, అవన్నీ చేసుకొని అంతా చేసేసరికి ఆవిడ వచ్చి చెప్తుంది, మీరు త్వరగా ముగించుకునేసి వంట చేసుకొని భోంచేసి వెళ్ళండి, లేకపోతే నా భర్త రాజు ఆస్థానానికి వెళ్ళినాడు, నా భర్త కొంచెం అనుమానం ఉంది, నా మీద అనుమానం ఉంది ఆయనకి, కాబట్టి మిమ్మల్ని చూస్తే ఇంకా అపార్థం చేసుకుంటాడు, కాబట్టి మీరు గబగబా వంట చేసుకొని తినేసి వెళ్ళండి స్వామి అని చెప్తుంది. చెప్పేసరికి వీళ్ళు కొంచెం వీళ్ళకి చేదస్తం ఎక్కువ కాబట్టి నిదానంగా ఆ పని ఈ పని వాళ్ళ దేవతార్చన అది ఇది చేసుకునేసరికి లేట్ అయిపోతుంది. లేట్ అయిపోయేసి వంటకు ఇంకా మొదలు పెట్టిండడు, అంత లోపలనే వచ్చేస్తాడు ఆమె భర్త. ఆమె భర్త రాజు ఆస్థానం నుంచి వచ్చి చూస్తాడు. ఇక్కడ వీళ్ళందరూ కూర్చోండడం చూసి ఈయన అనుమానం నిజమైపోతుంది. ఎప్పుడు అనుమానిస్తూ ఉంటాడు, ఇదే విషయం రాజు కూడా ముందే చెప్పింటాడు. చెప్పినప్పుడు నువ్వు అనవసరంగా అనుమానించద్దు, ఆ ఆడవాళ్ళ మీద అట్లా నిందలు వేయద్దు అని చెప్పింటాడు రాజు. కాబట్టి ఈసారి చూడు రాజు ఇలా అన్నాడు కదా, ఇప్పుడు చూడు బాగా ఈమె డైరెక్ట్గా దొరికిపోయింది అనేసి చిన్నగా వెళ్ళి వాళ్ళు అక్కడ ఏదో సంధ్యావందనం అది వంటకు ఉపక్రమించినప్పుడు చిన్నగా వాళ్ళు ఉండే ఒక రూమ్లో ఉంటారు. వాళ్ళకు ఒక రూమ్ ఇచ్చుంటుందా, ఆ రూమ్కు దగ్గరికి వెళ్ళి ఆ రూమ్కి గడియ పెట్టేస్తారు. గడియ పెట్టేస్తాడు ఆయన. పెట్టేసేసి చిన్నగా వెనక నుంచి నిదానంగా వెళ్ళి చూస్తే భార్య కూడా వంట ఇంట్లోనూ ఒక రూమ్లో వంట ఇంట్లో ఏదో పని వంట చేసుకుంటూ ఉంటుంది. ఆ వంటింటికి కూడా గడియ పెట్టేదేస్తాడు.
పెట్టేసి డైరెక్ట్ గా రాజు దగ్గరికి వెళ్తాడు. రాజస్థానానికి వెళ్లి మహారాజా మీకు చెప్పినాను కదా నేను నా భార్య తప్పు చేస్తూ ఉంది తను ఒక జారిని అనేసి నేను చెప్తే మీరు నమ్మలేరు కదా కావాలంటే మా ఇంటికి రండి ఇప్పుడు చూడండి కొంతమంది ఉన్నారు మా ఇంట్లో వాళ్ళు విటులు విటులు ఉన్నారు వాళ్ళు మీరు డైరెక్ట్ గా పట్టుకోవచ్చు వాళ్ళని నా భార్య గురించి చెప్తే మీరు వినలేదు ఇప్పుడు రండి అని చెప్తాడు. చెప్పినప్పుడు ఆయనకు సందేహం కలుగుతుంది. ఆయన ముందే వాళ్ళ సేవకుల ద్వారా విచారించుంటాడు ఆమె గురించి ఆమె ఉత్తమురాలని తెలుసుకుంటాడు. అయినా కూడా ఇతను చెప్పేది చూద్దాం విందాము ఏమి అనేసి వెళ్తాడు వాళ్ళ ఇంటికి. వెళ్ళేసి చూస్తే ఆ గడవ పెట్టింటాడు కదా గడవ తీస్తాడు. తీసి చూస్తే వాళ్ళందరూ బిద్రపోయి చూస్తూ ఉంటారు. ఆ శిష్యులు ఆ శుద్ధమతి గురువు అందరూ చూస్తూ ఉంటారు ఎందుకు ఏమి ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాదు. తర్వాత వచ్చి రాజు అడుగుతాడు ఎవరు మీరు ఎందుకు ఇక్కడ వచ్చినారు ఏం విషయము అని అడుగుతాడు. అడిగినప్పుడు ఆ శుద్ధమతి వచ్చి చెప్తాడు విషయం అంతా. తను కాశీ వెళ్ళిన చిన్న వయసులోనే తనకు తల్లిదండ్రులు చనిపోవడము తను కాశీ వెళ్ళి చదువుకోవడము అక్కడ కొన్నేళ్లు గడపడము తర్వాత తన గ్రామానికి రావడము అక్కడ పిల్లలకందరికీ విద్యాబోధన చేయడము తర్వాత ఈ అమ్మాయినిచ్చి ఒక చిన్న వయసు గల అమ్మాయినిచ్చి పెళ్లి చేయడము ఆ అమ్మాయి యుక్త వయసుకు వచ్చిన తర్వాత తన దగ్గరికి రావడము ఆ అమ్మాయి మీద తను అనుమానపడము ఆ అమ్మాయిని వదిలేసేసి ఇలా రావడము తర్వాత మధ్యలో ఈ ఇల్లాలు కనిపించడము ఈవిడ చెప్పిన విషయాలన్నీ కూడా కాదు కాదు అని ఆమె వాదించడము ఇవన్నీ కూడా చెప్తాడు. చెప్పినప్పుడు వాళ్ళు ఓ ఇతనికి కూడా అనుమానం అనే పిశాచం ఉంది అనుమాన పిశాచైన ఉన్నాడు ఇత ఈ శుద్ధమతి కూడా అని రాజు అనుకుంటాడు. సరే అనేసి తర్వాత ఇంకొక రూమ్ దగ్గరికి వెళ్ళి ఆ గడియ గుళ్ళం పెట్టింటాడు కదా గడియ తీయమంటే ఆమె బయటకు వస్తుంది. ఆ పరో ఇతని భార్య బయటకు వస్తే ఆమెను అడుగుతాడమ్మా నీ గురించి నేను కొంతవరకు తెలుసుకున్నాను నువ్వు చాలా మంచి మహాసాధ్వివని గుణవంతురాలు అని నాకు సేవకుల ద్వారా తెలిసింది. అయితే వీళ్ళు అక్కడ వెళ్తున్నారు కదా వెళ్ళినప్పుడు వాళ్ళు పరదేశీయులమని అన్నారు తర్వాత మార్గస్థులమని అన్నారు తర్వాత బాటసారులమన్నారు తర్వాత శుద్ధ వెర్రి మూడులమని అన్నారు. అన్నిటికీ కూడా కాదు 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 అని నువ్వు జవాబు చెప్పావు కదా మరి ఎవరమ్మా వీళ్ళు నువ్వే చెప్పు అని అడుగుతాడు. అడిగినప్పుడు ఆయన ప్రభు ఇంకా రాజు అంతగా అడిగినాడు కదా మహారాజు ఆయన అడిగినప్పుడు చెప్తాడు చెప్తుంది ఆమె ప్రభు వాళ్ళు పరదేశీయులము అన్నారు. మొదట పరదేశీయులు అంటే మన భాష మన మన భాషా భేదం ఉండి వేరుగా ఉంటే వాళ్ళు పరదేశీయులు వీళ్ళు మన భాషనే మాట్లాడతారు కదా వీళ్ళు పరదేశీయులు ఎలా అవుతారు ప్రభు అని అంటుంది. తర్వాత బాటసారులు అని అన్నారు. బాటసారులు అంటే రెండోది మార్గస్థులము అని అన్నారు. మార్గస్థులము అంటే మార్గస్థంలో మనకు నీరు తిండి ఆహారమే దొరికేది మార్గంలో కాబట్టి వీళ్ళు మార్గస్థులు కాదు. మార్గస్థులు అంటే తిండి ఆహారం పెట్టే వాళ్ళని మార్గస్థులు అంటారు మా వెళ్ళే వాళ్ళకి కాబట్టి వీళ్ళు కూడా మార్గస్థులు కాదు. బాటసారులు అంటే ముందుగానే మనకంటే ముందుగానే ప్రతిసారి ప్రతిరోజు వచ్చేవాళ్ళు అంటే సూర్యచంద్రులనే మనము బాటసారులు అని అనొచ్చు అని అంటుంది. తర్వాత శుద్ధ వెర్రి మూడులు అని అన్నారు. శుద్ధ వెర్రి మూడులు ఇంత పాండిత్యం ఉంది ఇంత చదువుకున్న వాళ్ళను మనం శుద్ధ వెర్రి మూడులు అని ఎలా అంటాము అని అంటుంది. అయితే కానీ శుద్ధ వెర్రి మూడులు కూడా ఉన్నారు ఇక్కడ అని అంటుంది. అంటే అప్పుడు ఆయన ఎవరమ్మా ఎవరున్నారు అంటే ప్రభు క్షమించండి నన్ను పట్టపగలు ఒక ఆడదాని మీద నింద వేసి ఐదు మంది ఇంతమంది విటులతో ఉంది నా భార్య అని చెప్పినప్పుడు అనుమానం ఉన్న నా భర్త మొదటి వెర్రి మూడుడు అని చెప్తుంది. అలా ఎందుకుంటారు అని ఆలోచించకుండా మీరు అది నిజమా కాదా అని తెలుసుకునే దానికి మీరు వచ్చారు కదా ఇక్కడికి మీరు రెండో వెర్రి మూడుడు అని చెప్తుంది అని చెప్పినప్పుడు మహారాజు దానికి కోపగించుకోడు. కరెక్టే నిజమే ఆమె చెప్పింది అని అనుకుంటాడు. తర్వాత ఆ పౌరోహితుని రాజపౌరోహితుని పిలిచి మందలిస్తాడు నీకు ఇలా ఇంకొకసారి ఇలాంటి తప్పు చేయొద్దు అని చెప్తాడు. చెప్పిన తర్వాత మళ్ళీ శుద్ధమతిని పిలిచి అడుగుతాడు. చెప్పినప్పుడు శుద్ధమతికి కూడా అర్థమవుతుంది నా భార్య కూడా ఇంత మంచి పతివ్రతనే ఉంటుంది నేను అనవసరంగా అనుమానించినాను ఆమెను అనేసి అంటే అప్పుడు రాజు మహారాజు మీరు ఆయన పాండిత్యము ఆయన పిల్లలకు చెప్పే విద్యాబోధ అంతా తెలుసుకునేసి మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు మా ఆస్థానంలోనే పండితుడిగా మహాపండితుడిగా ఆస్థాన పండితుడిగా మీకు నేను చేర్చుకుంటాను మిమ్మల్ని మీరు వచ్చేయండి అని శుద్ధమతి భార్యను కూడా ఆ రాజు ఆస్థానానికి రప్పించి సకల మర్యాదలు చేసి గౌరవించి వాళ్ళను
రాజస్థానంలోనే పెట్టాడు. పెట్టినప్పుడు ఇలా కొంతకాలం గడిచిపోతుంది. రాజు చెప్పినట్టే ఆ పౌరోహితుడు కూడా తన భార్యతో అనుకూలంగా ఉండి అనుకూల దాంపత్యంతో బాగుంటారు. తర్వాత సిద్ధమతి దంపతులు కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఉంటారు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత వాళ్ళకి సంతానం లేదు అనే బాధ ఎక్కువైపోతుంది. ఎక్కువైపోయినప్పుడు సిద్ధమతి చెప్తాడు, నాకు ఒక గ్రంథంలో నేను చదివాను, శ్రీశైలం వెళ్ళి అక్కడ శ్రీశైల మల్లికార్జునికి బాగా సేవ చేసి ఆరాధించి కొన్ని నెలలు నేను అక్కడ తపస్సు చేస్తే తప్పకుండా మనకు పుత్ర సంతానం అనేది మంచి సంతానం, మహారాజు లాంటి చక్రవర్తి లాంటి పుత్రుడు జన్మిస్తాడు అనేసి ఆమెతో చెప్పి నేను శ్రీశైలం వెళ్తాను, ఒక 6 మాసాల వరకు తిరిగి రాను, అక్కడే తపస్సు చేసుకుని ఏదో ఒక నిర్ణయంతో ఒక పుత్రుడు కలిగేటట్టు నేను చేసుకుని వస్తాను అని చెప్పి బయలుదేరి శ్రీశైలం బయలుదేరతాడు. ఆయన శ్రీశైలం బయలుదేరి అక్కడ పాతాళగంగ దగ్గర అక్కడ ఒక మంచి స్థలం చూసుకొని అక్కడే మల్లికార్జున స్వామికి ఆరాధన చేసుకుంటూ అక్కడ తపస్సులాగా చేసుకుంటూ ఉంటాడు. ఇలా చేసిన తర్వాత కొంతకాలానికి మా పరమేశ్వరుడు ప్రత్యక్షమై, నీకు తప్పకుండా మంచి సంతానం కలుగుతుంది, నువ్వు ఇంటికి వెళ్ళు, ఊరికి వెళ్ళు, అక్కడ వెళ్ళే మార్గ మధ్యంలో నీకు ఒక మామిడి పండు దొరుకుతుంది, ఆ మామిడి పండును తీసుకొని వెళ్ళు, అయితే నువ్వు ఇంటికి వెళ్ళే లోపల ఊరు చేరుకొని ఇంటికి వెళ్ళే లోపల నువ్వు ఆ మామిడి పండును ఎక్కడా జారిపించుకోవద్దు, కింద నీళ్ళని తాకనీయద్దు, జాగ్రత్త పడు అని చెప్పి ఆయన అంతర్ధానం అవుతాడు. అప్పుడు ఈయన ఆ మామిడి పండు వెళ్తూ ఉంటాడు, మామిడి పండు దొరుకుతుంది ఆయనకు. మామిడి పండు ఒక దొరికితే ఆ మామిడి పండును తీసుకునేసి, ఒక చెట్టుకు మామిడి పండు ఉంటుంది, ఆ మామిడి పండును తీసుకునేసి వెళ్తూ ఉంటాడు. అయితే సాయంత్రం అయ్యేసరికి ఈయన స్నానం చేయాలి, సంధ్యావందనం చేసుకునేదానికి స్నానం చేయాలని ఒక చెరువు దగ్గర ఆగుతాడు. ఆగి స్నానం చేయాలి కదా, ఈ మామిడి పండుని ఎక్కడ పెట్టాలి అనేసి ఒక పెద్ద చెట్టు ఉంటుంది, ఆ చెట్టు త్వరలో అక్కడ పెట్టేసి ఆయన స్నానానికనే వెళ్తాడు. అంత లోపల ఒక పెద్ద గరుడ పక్షి వచ్చి ఆ పండును తీసుకునేసి ముక్కుతో కరుచుకునేసి వెళ్ళిపోతుంది. కానీ ఆ పండును తీసుకోవాలి, అందించుకోవాలని ఈయన శ్రమపడి పరిగెత్తుతాడు. అయినా కూడా అందదు, ఎందుకంటే అది ఆకాశంలో ఎక్కడో ఎగురుతూ ఉంటుంది, భూమి మీద ఉండే ఈయనకి ఎక్కడ అందుతుంది. కాబట్టి అలా అందకపోయేసరికి, నా దురదృష్టం ఇంతే, నాకు లేదు పుత్ర సంతానం కలిగే యోగం లేదు, నా దురదృష్టం ఇంతే అనుకుంటూ బాధపడుతూ ఇంటికి బయలుదేరి ఇల్లు చేరుకుంటాడు. అలా తీసుకుని గరుడ పక్షి తీసుకున్న పండే, ఆ గరుడ పక్షే వస్తూ ఈ కింద ఇక్కడ సూరసేన మహారాజు, ఆ నలుగురు మిత్రులు, మంత్రి, వర్తకుడు, పురోహితుడు, తర్వాత కంసాలి వీళ్ళంతా కూడా కూర్చొని చర్చించుకుంటూ ఉండేటప్పుడే అది పొరపాటున ముక్కు నుంచి జారి వీళ్ళ కూర్చున్న బళ్ళ మీద పడుతుంది. ఆ విధంగా వాళ్లకు ఆ పుత్ర సంతానం కలిగే పండు వీళ్లకు దక్కింది. వీళ్లకు దక్కి ఆ సమయంలో చూసి వీళ్ళు తినడం వల్ల 5 మందికి 5 మంది కుమారులు జన్మిస్తారు అని మణిసిద్ధుడు కోటప్పకు తెలియజేస్తాడు. తర్వాత ఆ 5 మందికి పుట్టిన పిల్లలే వరప్రసాదులు అని పేరు వచ్చేటట్టు 5 మందికి పేరు పెడతారు. 5 మంది మొదటి అక్షరాలు కలిపితే వరప్రసాదులు అని వస్తుంది. ఆ వరప్రసాదుల కథను మనం చెప్పుకుందాము అని ఆ వరప్రసాదుల కథను చెప్పడానికి సంసిద్ధుడు అవుతాడు మణిసిద్ధుడు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మళ్ళీ వచ్చే భాగంలో నేను వరప్రసాదులు ఎవరెవరు ఎలా పెరుగుతారు, ఎలా ఉంటుంది వాళ్ళ జీవితము, ఆ వరప్రసాదుల గురించిన కథ అంతా కూడా మనం చెప్పుకున్నాము. ఇంతటితో ఈ భాగాన్ని నేను ఇక్కడికి ముగిస్తున్నాను. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.